ఒక్క ఏడాదిలో జగన్ ఇన్ని చేశారా వైరల్గా మారిన సంచలన పోస్ట్ రాజకీయ నాయకులకు అభిమానులు ఉండడం సాధారణమే కానీ కొందరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు వారి అభిమాన ప్రదర్శన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఓ అభిమాని పెట్టిన పోస్ట్ అనేక సోషల్ మీడియా గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది జగన్ ఏడాదిలో ఏం చేశాడని అడిగేవారికి ఇదే మా సమాధానం అంటూ ఆ పోస్ట్ పెట్టాడు ఆ ఫ్యాన్ ఆ లిస్టు మీరు చూడండి ఒకటి వైఎస్ఆర్ పెన్షన్ పెంపు రెండు జగనన్న అమ్మఒడి మూడు వైఎస్ఆర్ రైతు భరోసా నాలుగు జగనన్న వసతి దీవెన ఐదు జగనన్న గోరుముద్ద ఆరు వైఎస్ఆర్ లాన్యాస్తం ఏడు పోలీసులకు వీక్లీ ఆఫ్ ఎనిమిది ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం తొమ్మిది అగ్రిగోల్డ్ బాధితులకు అండగా మొదటి విడత డబ్బులు జమ పది రివర్స్ టెండరింగ్ పదకొండు అక్రమ కట్టడాలు కూల్చివేత పన్నెండు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పదమూడు వైఎస్ఆర్ వాహనమిత్ర పద్నాలుగు వైఎస్ఆర్ నేతన్న హస్తం పదిహేను మత్స్యకార భరోసా పదహారు వైఎస్ఆర్ ఆరోగ్యాసర పదిహేడు ఇరవై ఐదు లక్షల పేదలకు ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు పద్దెనిమిది గ్రామ సచివాలయం పంతొమ్మిది వాలంటీర్ వ్యవస్థ ఇరవై వైఎస్ఆర్ జీవన భీమా ఇరవై ఒకటి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇరవై రెండు నాలుగు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇరవై మూడు ఒక లక్ష ఇరవై ఏడు వేల శాశ్వత ఉద్యోగాలు ఇరవై నాలుగు ఐదు డిప్యూటీ సీఎంలు ఇరవై ఐదు బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలకు అరవై శాతం మంత్రి పదవులు ఇరవై ఆరు పరిశ్రమలలో స్థానికులకు డెబ్భై ఐదు శాతం ఉద్యోగాలు ఇరవై ఏడు ఆశా వర్కర్లకు మూడు వేల నుండి పదివేల వరకు జీతాలు పెంపు ఇరవై ఎనిమిది పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పద్దెనిమిది వేల ఐదు వందలు పెంపు ఇరవై తొమ్మిది హోంగార్డులకు ఇరవై ఒక్క వేల వరకు జీతాలు పెంపు ముప్పై డ్వాక్రా యానిమేటర్లు రిసోర్స్ పర్సన్స్ జీతాలు పెంపు ముప్పై ఒకటి డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ మూడు వేల ఐదు వందల నుండి పది వేలకు పెంపు ముప్పై రెండు అంగన్వాడీ ఉద్యోగులకు జీతాలు పదకొండు వేల ఐదు వందలకు పెంపు ముప్పై మూడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తి ముప్పై నాలుగు ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆరు వందల కోట్లతో ఉద్దానంలో మంచినీటి పథకం ముప్పై ఐదు కొత్త ఇసుక పాలసీ ముప్పై ఆరు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం ముప్పై ఏడు బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలకు నామినేటెడ్ పదవులు యాభై శాతం రిజర్వేషన్లు ముప్పై ఎనిమిది మహిళలకు యాభై శాతం నామినేటెడ్ పదవులు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు ముప్పై తొమ్మిది బీసీఎస్సి ఎస్టీ మైనార్టీలకు యాభై శాతం కాంట్రాక్టులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చారు నలభై దశలవారీగా మద్యపన నిషేధం నలభై ఒకటి వైఎస్ఆర్ కంటి వెలుగు నలభై రెండు పీపీఎలపై సమీక్షించి తక్కువ ధరకు విద్యుత్ కొంటున్నారు నలభై మూడు మహిళలకు అండగా దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం నలభై నాలుగు వన్ జీరో ఎయిట్కు పూర్వ వైభవం ఏడు వందల క్రొత్త అంబులెన్స్ల కొనుగోలుకు కేబినెట్ ఆమోదం నలభై ఐదు దిశ ఆండ్రాయిడ్ యాప్ నలభై ఆరు డీసెంట్రలైజేషన్ యాక్ట్ నలభై ఏడు స్కూల్ పిల్లల కోసం జగన్ అన్న విద్యా కానుక నలభై ఎనిమిది ఆసుపత్రులలో నాడు నేడు కార్యక్రమం నలభై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం యాభై శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టుగా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాణ్యమైన బియ్యం పంపిణీ యాభై ఒకటి రైతుల గిట్టుబాటు ధరల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు యాభై రెండు రైతు భరోసా కేంద్రాల ప్రారంభం యాభై మూడు గవర్నమెంట్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం యాభై నాలుగు వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ యాభై ఐదు గోదావరి నీటిని రాయలసీమకు పంపించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం యాభై ఆరు ప్రాజెక్టుల కాంట్రాక్టులను పారదర్శకతకు జుడిషియల్ కమిషన్ ఏర్పాటు యాభై ఏడు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం యాభై ఎనిమిది ఉద్యానంలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆమోదం పనులు ప్రారంభం యాభై తొమ్మిది వైఎస్ఆర్ నవశకం అరవై వైఎస్ఆర్ నవోదయం అరవై ఒకటి ముఖ్యమంత్రి అధ్యక్షతన రైతు కమిషన్ అరవై రెండు ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్స్ ఉచిత విద్యుత్ అరవై మూడు ఆరోగ్యశ్రీలో వ్యాధుల సంఖ్య పెంపు అరవై నాలుగు చెన్నై బెంగళూరు హైదరాబాదులోను ఆరోగ్యశ్రీ సేవలు అరవై ఐదు పెన్షన్ డోర్ డెలివరీ అరవై ఆరు వైఎస్ఆర్ కాపునేస్తం అరవై ఏడు పల్నాడు పాడేరులో మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం అరవై ఎనిమిది అన్ని కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు అరవై తొమ్మిది దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయింపు డెబ్భై గ్రామ వాలంటీర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ డెబ్బై ఒకటి బీసీలకు యాభై శాతం రాజ్యసభ సీట్లు డెబ్బై రెండు ఆక్వా రైతులకు ఒక రూపాయి యాభై పైసలకే విద్యుత్ పంపిణీ డెబ్బై మూడు వైఎస్ఆర్ పెళ్లి కానుక డెబ్బై నాలుగు అర్చకుల వంశ పారంపర్య జీవో జారీ చేయడంపై బ్రాహ్మణ సంఘాల హర్షం డెబ్బై ఐదు లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకు ఏకంగా యాభై శాతం సీట్లు డెబ్బై ఆరు రాయలసీమకు హైకోర్టు డెబ్బై ఏడు పేదవాడి చదువులకు భారం కాకుండా ఫీజు నియంత్రణ కమిటీ డెబ్బై ఎనిమిది ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ త్రవ్వకాలు నిషేధం డెబ్బై తొమ్మిది పాస్టర్స్కు గౌరవ వేతనం ఐదు వేల రూపాయలు ఎనభై జలయజ్ఞంలో భాగంగా పోలవరం మరియు విలుగొండపై ప్రత్యేక శ్రద్ధ ఎనభై ఒకటి అవినీతి నిర్మూలనకు టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కాల్ సెంటర్ను ప్రారంభించడం ఎనభై రెండు గ్రామ వార్డు సచివాలయం ద్వారా బియ్యం కార్డుల పెన్షన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల పట్టాలు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలతో సహా ఐదు వందల నలభై ఒక్క సేవలు నిర్దిష్ట కాల వ్యవధిలో అందుబాటు ఎనభై మూడు ఎస్సీ ఎస్టీలకు సెపరేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టడం ఎనభై నాలుగు పర్మనెంట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు ఎనభై ఐదు మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం మూడు వేలకు పెంపు ఎనభై ఆరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు ఎనభై ఏడు మత్స్యకారులకు డీజిల్పై సబ్సిడీ తొమ్మిది రూపాయలకు పెంపు మత్స్యకారుల కోసం తొమ్మిది జిల్లాల్లో ఎనభై ఒక్క ప్రత్యేక బంకులు ఎనభై ఎనిమిది హజ్ జెరూసలేం యాత్రికులకు ఇచ్చే ఆర్థిక సహాయం పెంపు ఎనభై తొమ్మిది ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిట్ విచారణ తొంభై కళ్యాణమిత్ర ఉద్యోగులకు వేతనం పెంపు పగల పెళ్లికి ఐదు వందల రూపాయలకు పెంపు రాత్రి పెళ్లికి వెయ్యి రూపాయలకు పెంపు తొంభై ఒకటి ఆరోగ్యమిత్ర జీతాలు పెంపు తొంభై రెండు ఆయా జీతాలు పదివేలకు పెంపు తొంభై మూడు మెప్మా జీతాలు పదివేలకు పెంపు తొంభై నాలుగు సంఘమిత్ర వేతనాలు పదివేలకు పెంపు తొంభై ఐదు చిన్న పరిశ్రమలకు వెయ్యి కోట్ల ప్రోత్సాహం తొంభై ఆరు మత్స్యకారులు వేట సమయంలో చనిపోతే పది లక్షలు భీమా తొంభై ఏడు భీమా మిత్రులకు గౌరవ వేతనం మూడు వేలకు పెంపు తొంభై ఎనిమిది బ్రాహ్మణ కార్పొరేషన్కు వెయ్యి కోట్ల కేటాయింపు తొంభై తొమ్మిది రాష్ట్ర అభివృద్ధికి నాలుగు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు వంద పోలీస్ సిబ్బందికి నలభై లక్షల భీమా సౌకర్యం నూట ఒకటి జిల్లాకు ముగ్గురు జాయింట్ కలెక్టర్ల నియామకం నూట రెండు వైఎస్ఆర్ విద్యా దీవెన క్రింద ఐదు వేల ఎనిమిది వందల కోట్లు విడుదల నూట మూడు టైలర్స్కు పదివేల రూపాయలు నూట నాలుగు రజకులకు పదివేల రూపాయలు నూట ఐదు నాయి బ్రాహ్మణులకు పదివేల రూపాయలు చాలా ఇంకా చెప్పాలా